ఆంధ్రప్రదేశ్ లో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారా? కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను ఆయన తీసుకున్నారా? ఏపీలో గెలుపు కోసం రేవంత్ రెడ్డి మాస్టర్ బ్రెయిన్ ను కాంగ్రెస్ వాడుకోబోతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేవంత్ ఎఫెక్ట్ ఏ మేరకు పనిచేస్తుంది? రేవంత్ దూకుడును ఏపీ రాజకీయ పార్టీలు ఏ విధంగా అడ్డుకోబోతున్నాయి? షర్మిల కోసం రేవంత్ ప్రచార ఫలితం ఏ విధంగా ఉండబోతోంది? ఏపీ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి జీవం పోస్తారా? టాట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఊసే లేకుండా పోయింది. దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణలో తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అటు ఏపీలో అయితే కాంగ్రెస్ పరిస్థితి జీరో. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ కుమార్తె షర్మిల పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలకమైన రేవంత్ రెడ్డిని ఇక్కడ ప్రచారానికి దింపాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రెండు నెలల పాలన పట్ల పూర్తిగా పాజిటివిటీ కనిపిస్తోంది. అన్నిటికంటే ఎక్కువగా బీఆర్ఎస్ ని కట్టడి చేయడంలో, ఎక్కడికక్కడ బ్రేకులు వేయడంలో రేవంత్ రెడ్డి మాస్టర్ బ్రెయిన్ వాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆశలన్నీ తెలంగాణ వైపు మళ్లాయి. తెలంగాణలో కాంగ్రెస్ పవర్ లో ఉండటంతో ఏపీలో కూడా ఆ ప్రభావంతో పరుగులు పెట్టాలని కాంగ్రెస్ ఆశపడుతోంది. ఇప్పుడు ఏపీకి కావాల్సిన ఇంధనం, ధనం అన్నీ తెలంగాణ నుంచే రావాలి. అక్కడ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. ఏపీలో లోక్సభతో పాటు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో ఏపీ విషయంలో కాంగ్రెస్ పెద్దలు రేవంత్ మీద కీలక బాధ్యతలు పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఎవరికి మేలు ఎవరికి చేటు అనేది కూడా మరో చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా ఆయన ఎక్కువగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు. ఏపీలో టీడీపీ ప్రత్యర్థిగా ఉన్నవేళ రేవంత్ రెడ్డి ఆ పార్టీని గట్టిగా విమర్శిస్తారా అన్నది కూడా ఒక చర్చ. రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేస్తే కాంగ్రెస్ గ్రాఫ్ ఎంతో కొంత పెరిగే అవకాశం ఉందంటున్నారు. రేవంత్ రెడ్డికి ఏపీలోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన బహిరంగ సభకు వస్తారంటే జనం పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి పేరును ఉపయోగించుకుని రెడ్డి వర్గాన్ని, దళిత మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలని గట్టి ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం ప్రారంభించనుంది. ఈ నెల 26న మల్లికార్జున ఖర్గే, వైఎస్ షర్మిల, మాణిక్యం ఠాకూర్లతో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే బహిరంగ సభలు కూడా ప్లాన్ చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖపట్నం లేదా తిరుపతిలో జరిగే ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయనతో పాటు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య, ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల రెండు సార్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల తన కుమారుడి నిశ్చితార్థం ఇన్విటేషన్ ని రేవంత్ రెడ్డిని కలిసి ఇచ్చిన షర్మిల మరోసారి కలవడంపై ఆసక్తికరంగా మారారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు రెండు రాష్ట్రాల రాజకీయాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. హైకమాండ్ ఆదేశాలతో షర్మిల కలిసి ఉండవచ్చనే భావన ఉంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలనే దానిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. బహిరంగ సభలకు తాను హాజరవుతానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ పాలిటిక్స్ లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ కర్టసీగా కూడా తనకు కాల్ చేయలేదని రేవంత్ చెప్పిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో వైసీపీపై విమర్శలు ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. మరి చంద్రబాబుకు మొదటి నుంచి రేవంత్ అత్యంత సన్నిహితుడే. మరి జగన్ పై మాత్రమే విమర్శలు చేస్తారా, చంద్రబాబుపై అగ్రెసివ్ గా మాటల తూటాలు పేల్చుతారా అనేది వేచి చూడాల్సిందే.